జై శ్రీరామ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను, మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు నవరాత్రి సిరీస్లో మా ప్రయాణం వచ్చేసి శిల్పారామంకి అనమాట. సో సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో నుంచి మేము హైటెక్ సిటీ వరకు మెట్రో తీసుకున్నాము. టికెట్ వచ్చేసి 40 రూపీస్ అనమాట ఈచ్. సో నేను మా పాప, ఎందుకంటే మా పాపకి డాండియా నైట్స్ వెళ్తుంది సో తన కోసమని, అండ్ అక్టోబర్ 6కి తన బర్త్డే కూడా. సో ఈసారి బర్త్డేకి నాకు ఘాగ్రా తీసివి మమ్మీ అని అనింది. సో ఓకే, సో వేరే డ్రెస్ కంటే ఈ డ్రెస్ నాకు కావాలి, ఇప్పుడు నాకు అవసరం ఉంది అంటే సరే అని, సరే చూద్దామని వెళ్ళాను, వెళ్తున్నాం అన్నమాట అక్కడికి. సో హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ నుంచి ఒక 200 మీటర్స్, 150 మీటర్స్లోనే శిల్పారామం ఉంటుంది. సిగ్నల్ క్రాస్ చేసి వెళ్ళాలన్నమాట. సో ఇలా చూస్తూ గ్రీనరీ చూడండి, నేను పువ్వు తెంపేశాను కూడా ఆల్రెడీ పట్టుకొని. ప్లాంట్స్ అంటే పిచ్చి కాబట్టి ఎక్కడ ప్లాంట్స్ ఉంటే అక్కడ ఆగిపోతుంటాం. మా పాప బాగా మొదలుపెట్టావా అని అంటుంది. సో ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. సిగ్నల్ ఉంటుంది, ఆ సిగ్నల్కి అటు సైడ్ శిల్పారామం ఉంటుంది అన్నమాట. సో మా పాపకి జీబ్రా క్రాసింగ్ దగ్గరే క్రాస్ చేయాలి అని, రోడ్వే కొన్ని ఉంటాయి కదా రూల్స్, అవి నేర్పిస్తున్నాను ఇక్కడ. సో జీబ్రా క్రాసింగ్లోనే క్రాస్ చేయాలి అని చెప్పేసి సో ఇక్కడ శిల్పారామంకి వచ్చేసాము. ఆల్మోస్ట్ ఎండ తీవ్రంగా ఉంది, అసలు చెప్పలేనంత ఎండగా ఉంది. అసలు ఇక్కడ నుంచి నడుచుకుంటూ అక్కడి నుంచి వచ్చే వరకు మాకు స్వెట్టింగ్ అయిపోయామన్నమాట. నాది కాటన్ది మొత్తం ఇలా తడిచిపోయింది. ఇంకా టికెట్ తీసుకున్నాము, అడల్ట్స్కి 60 రూపీస్ ఈచ్ అంట, సో 120 రూపీస్ అయింది. సరే ఇలా పిల్లలకి కూడా బిలో 12, 20, 30 ఏదో ఉంది అక్కడ. సో చాలా ఎండగా ఉంది. నాకు తెలిసి నేను 1 అవర్ కూడా ఇక్కడ స్పెండ్ చేయలేనేమో, అంత ఎండగా ఉంది అసలు. ఏంటో ఈ ఎండలు ఇట్లా విపరీతంగా వస్తున్నాయి, భయంగా ఉంది. బయటికి వెళ్ళి మళ్ళీ సిక్ అవ్వకూడదు కదా, నవరాత్రులు ఉన్నాయని చెప్పేసి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేద్దామని చెప్పాను పాపకి. ఓకేనా? ఇదే బాగుంది, వైట్ వైట్ కి ఇది మంచి కనపడుతుంది. హ్యాండ్స్ ఉంది మంచి, దీంట్లో హాఫ్ ఆఫ్ ద థింగ్ కట్ అవుతుంది, నాట్ మై ఫాల్ట్. ఓకేనా? అది మంచిగా కనిపిస్తుందా? కానీ ఇంత ఇది అవసరమా? వేసుకోని అయితే వేసుకో, ఎప్పుడు వేసుకోలే కదా. న్యూ హ్యావ్ టు స్టిచ్ షార్ట్ కన్నా అయినా వేసుకో, నికల్తే ఇదే డాల్ దే, షార్ట్ బంద్ చేయి, కట్ కర్ ఇస్కా దుపట్టా లిల్ నెక్కెల్. ఇంకా బాగుంది. ఇస్కా ఫైనల్ ప్రైస్ బతావు నా 950. బాగుంది, మంచిగా ఉంది, బాగుంది నానా. సో చెన్నయా చోలి అయితే తీసేసుకున్నాము. చాలా కాస్ట్లీ ఉంది అసలు, యాక్చువల్గా 3,700-4,000 ఏమో చెప్తే, నేను 3కి అడిగితే ఇచ్చారు. సో తీసుకున్నాము. అండ్ ఈ బ్యాంగిల్స్ ఈయన పెయింట్ వేస్తున్నారు అన్నిటికీ. సో ఇది కూడా తీసుకుందాం అనుకున్నాం, 1500 అంట, అంత పెట్టలేము అని చెప్పేసి ఇంకా మూవ్ ఆన్ అయిపోయాము. ఆయిల్ రక్స ఆయిల్ ఆయిల్ కేక్ అన్న 350 కొంచెం
इससे बड़ा वाला नहीं है, इससे बड़ा तो नहीं है, भारी हो जाता है। ये 350 का, ये 650, ये 650, ये भी भारी हो जाएगा वैसे तो। हाँ, 650 लीटर आएगा और एम एल 650 प्लस इसका भार, इसका वजन, उसका वजन और थोड़ा ऐसा बॉटल जैसा रहता है, वैसा नहीं है। आराम है, फोटो उठा के देखो, मैं डाल के आराम से निकाल सकती हूँ। बार बार डालना पड़ता है। हाँ तो उसमें चार्ज है, सहूलत तो उसमें है। मैं थोड़ा डालो, अपने खत्म हो जाए फिर दोबारा डाल दो, क्या हुआ? वो तो घर में रखा रहता तेल में, बॉटल बॉटल जैसा कैसे दे रहे हैं? है ना, उसका लिड आता है ना, ये वाला ब्राउन वाला। हाँ जी, 50 के एक ही, 600 रुपये। शांति दिखाते हैं, 1 लीटर आता ये कलर में है। और एक देखो ये रखा है, ये 750 का ये बोतल है, उसमें भी 1 लीटर से ज़्यादा आएगा। वो ब्लू कलर का, उसमें कलर्स कुछ नहीं है, ऐसा सेम कलर। 60 रुपये का है वो, 50 और थोड़ा बड़ा, बड़े साइज में नहीं है, ट्रे से मंगवाना है। సో ఇంకో షాప్లోకి వెళ్ళామన్నమాట. ఇక్కడ నాకు బ్లూది ఆయిల్ కోసమని ఒక 2 బ్లూవి తీసుకున్నాను పాపకి, అది గాగరా, ఇంకా అది ఇంకా పాప జుమ్కి సేవ తీసుకుంది తనకి. సో ఇక్కడ అమ్మవారు ఏదో పెట్టారు, ఇక్కడ బాగుంది ఫేస్ అయితే చాలా కళగా ఉంది. అక్కడ నుంచి ఇంకా వాకబుల్ డిస్టెన్సే, బట్ ఎండకి మేము అంత దూరం నడవలేక ఆటో తీసుకున్నాము. 30 రూపీస్ తీసుకున్నాడు మెట్రో స్టేషన్ వరకు. అక్కడ నుంచి మేము ఇంటికి వచ్చేసాం. అండ్ నా మీటింగ్ టైం కూడా అయిపోయింది, 4 o'clock ఎగ్జాక్ట్గా మీటింగ్ ఉండింది. సో ఆల్మోస్ట్ నేను 15 మినిట్స్ లేట్ అయిపోయాను. సో ఈ మీటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ హౌస్ హోల్డ్ వర్క్. మమ్మీ మమ్మీ నువ్వు ఇప్పుడు, నేను నేను నువ్వు, వెరీ గుడ్, నేను ఇప్పుడు నేను 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 ఇప్పుడు లూసీ 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 అను, నువ్వు చెయ్యి, సౌండ్ చెయ్యి, చెయ్యి చెయ్యి చెయ్యి, నువ్వు చెయ్యి, నీ టర్న్ ఇది, మమ్మీ టర్న్, ఓకే మమ్మీ టర్న్, 1 2 నువ్వు అను ఇప్పుడు. తిరుగుతుంది ఇక్కడ పాప్కార్న్. పీవీఆర్ దగ్గర పాప్కార్న్ లేకపోతే కాల్ చేసేది, సినిమాల్లో పాప్కార్న్ అయిపోతే వాళ్ళ దగ్గర కాల్ చేసేది, పాప్కార్న్ చేస్తారండి. స్లోగా అన్నీ నా మైండ్లో నుంచి స్ట్రెస్ రిలీజ్ అయిపోతుంది, ఎందుకంటే అన్ని పనులు అవుతున్నాయి. ఐడియాస్ ఏవైతే మైండ్లో ఉంటాయో అవి కొంచెం కొంచెం యాక్షన్లోకి ఏదైతే ఎప్పుడైతే చేస్తున్నానో సో మెల్లిగా అన్నీ రిలీజ్ అయిపోతున్నాయి అన్నమాట. సో అసలు నిద్ర కూడా పట్టట్లేదు ఒక్కోసారి, కొన్ని ఎన్ని లైన్ అప్ ఉన్నాయి కాబట్టి కొంచెం నిద్ర అనేది తక్కువైపోయింది. మా బాబు పని చేస్తున్నాడు మేడం. ఇవాళ జీతం ఇవ్వలేదు మేడం మీరు. ఈసారి జీతం ఇవ్వలేదు, ఏం సంగతి? నాకంటే ఎక్కువ రోజులు పని చేస్తే ఇస్తా. మరి పని మానేయండి అయితే. మేము మానేస్తే నీకు ఎట్లా బాబు? మేము మానేస్తే నీకు ఎట్లా, ఎట్లా చెప్పండి? మంచిగా అడగండి. అదో మంగళ పండ్లు తీళ్ళు దానిలో దానిలో దీంట్లో వేసి అయ్యో నీళ్ళు పోతున్నాయి అక్కడ. నీళ్ళు సేవ్ చేద్దాం అక్కడ, దాన్ని పెట్టేసి నీళ్ళు సేవ్ చేద్దామని నీళ్ళు సేవ్ చేద్దామని నల్ల అయిపోయి గిన్నెలు, ఈ గిన్నెలో నీళ్ళు ఆ గిన్నెలో పోసి సేవ్ చేస్తారు. అయ్యో యూత్ ఇవాళ, రేపు యూత్ ఉల్టా
జనరేషన్ పిల్లలకి ఏం చెప్పదు రా, డబుల్ పనులు డబుల్ పనులు చూడండి. నేను ఇక్కడ చేస్తుంటే మీరు వస్తుంది సౌదాలు కూడా అప్పుడప్పుడు సదిలేసుకుంటున్నాను, మధ్య మధ్యలో వంట తీసుకుంటా ఇలా అన్ని ఫిల్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకోవడం. జీరా మనకు కావాల్సింది, మన ఇది లేదా మనకు నడవదు అనమాట. జీరా ఇక్కడ టీ అయ్యేలోకి మనం కొన్ని చేసేస్తాం. మీకు ఆల్రెడీ నేను ఎన్నోసార్లు చెప్పింది కదా, ఏదైనా ప్యాకెట్ కట్ చేస్తే ఇది ఇలాగే ఉంచండి, మొత్తం కట్ చేయకండి. సో నేను కొన్ని నేర్చుకుంటున్నాను, మీరు కూడా నేర్చుకోండి. ఎందుకంటే అది మన ఎన్విరాన్మెంట్కి చాలా హాని చేస్తుంది అన్నమాట, వాటర్ లాగ్ అయిపోతుంటుంది. ఈ చిన్న చిన్న పీసెస్ అక్కడిక్కడ డ్రైనేజీల్లో అక్కడిక్కడ మనకి ట్రబుల్ చేస్తాయి కాబట్టి ఇలా ఉంచేసేయండి. సో ఇది ప్యాకెట్ రీసైకిల్ అయినా కానీ ఇది మొత్తం వెళ్ళిపోతుంది. ఇది ఒక్కటి కట్ చేసామనుకోండి, ఇది వేరేగా వెళ్ళిపోయి ఎక్కడన్నా మోరీళ్ళలో దాంట్లో దీంట్లో అంతా అట్కంచేస్తుంది అన్నమాట. సో యాక్చువల్గా ఇవి కూడా నేను ఏం చేయాలన్నది చేస్తాను, ఫ్యూచర్లో కొంచెం ప్లాన్స్ అన్నీ ఉన్నాయి. ఇలాంటి ప్లాస్టిక్స్ తీసుకెళ్ళి ఒక దగ్గర ఇవ్వడము ఏదో అలా చేయాలి మా వాళ్ళకి. అంటే చెత్త వాళ్ళు తీసుకెళ్తున్నారు బట్ స్టిల్ మనకు మనం కూడా ఏదైనా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను, ప్లాన్ చేస్తున్నాను, చూద్దాము ఎంతవరకు సక్సెస్ అవుతుంది. సర్చ్ చేస్తున్నాను నాకు ఏమవుతాయి అసలు ఇది. ఇక్కడ ముందు కిరాణా షాప్ నుంచి ఇలా లూజ్గా తెచ్చుకునే వాళ్ళం, ప్యాకెట్స్లో కట్టించాం బట్ ఇక్కడ అన్ని ప్యాకెట్స్ ఇలా వచ్చేస్తున్నాయి. ఇది ఈ అంటే ఈ వరల్డ్కి ఎలాగో యూజ్ అంటే తెలియకుండానే వచ్చి పడ్డాము, ఇక్కడి నుంచి వెళ్ళడం ఇంపాసిబుల్ అవుతుంది. ఇలాంటి వరల్డ్ నుంచి మళ్ళీ వెళ్ళాలి, సో ఇట్స్ ఇంపాసిబుల్ అవుతుంది. సాంబార్ పౌడర్ చాలా అవసరమైనది, సౌత్ ఇండియన్స్ ఎవరైనా ఉంటే రిలేట్ చేసుకుంటారు. ప్రతిసారి సాంబార్ చేసినప్పుడు సాంబార్ పౌడర్ కంపల్సరీ అన్నమాట. సాంబార్ పౌడర్ రెడీ, ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ మిగతాది చిన్నగా కొంచెం ఉంటే చిన్నదాంట్లో వేసుకుంటాం, లేదంటే పెడతాం. సో ఇలాంటిది ఏంది నా దగ్గర, సో దీని ప్రైస్ వేసుకుంటాం. సాంబార్ పౌడర్ రెడీ. పెద్దగా ఉంటే పెద్ద ఈజీగా మార్చేసుకోవచ్చు. మినప్పప్పు యాక్చువల్గా ఎప్పుడు ప్లాస్టిక్ దాంట్లోనే వేస్తాను బట్ ఈసారి పండుగలు వస్తున్నాయి కాబట్టి కొంచెం పెద్దదంటే వేసుకుంటున్నాను అన్నమాట. రెండు ప్యాకెట్స్ వచ్చాము. అన్నీ ఇప్పుడు నాకు చేతి దగ్గర ఉండాలి, అప్పుడే అన్నీ రెడీగా పెట్టేసుకుంటాం. వడలైతే కంపల్సరీ మాకు అంటే పండగలు వస్తాయి, నవరాత్రికి ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా వస్తారు కాబట్టి అందరికీ కొంచెం రాయాలి, అవన్నీ చేసిద్దాం. రెడీ చేసేసుకున్నాం బాక్సెస్. సో ఇలా మధ్య మధ్యలో ఇవన్నీ గ్రాసరీస్ కూడా అన్నీ పెట్టేసుకుంటున్నాను అన్నమాట. సో అన్నీ రెడీ పెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. అప్పుడు కొంచెం ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి కొంచెం మనకి వర్క్ తక్కువ ఉంటేనే బెటర్ అన్నమాట. సో ఇలా అన్నీ తీసేసుకొని బాక్సులో వేసేసుకుంటున్నాను. ఇంకా చాలా చాలా మంది డెకరేషన్ వర్క్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మనకి దసరా దివాళీ రెండు ఒకటే నెలల్లో వచ్చాయి కాబట్టి కొంచెం కిరాణా నేను ఈసారి ఎక్కువ తెచ్చేసుకున్నాం. సో రెండు పెద్ద పండుగలే మనకి. సో ఇలా ఈరోజు నా జర్నీ ఇలా ఉందండి. నవరాత్రి సిరీస్లో ఇది ఒక భాగం అని నేను పోస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.
అండ్ ఒకవేళ మీరు ఎవరైనా ఇలాగే ఏమన్నా రెడీ చేసుకుంటున్నారా, సో నా మీరు యూట్యూబ్ ఛానల్ ఏదైనా ఉందా మీకు అంటే నాకు తప్పకుండా షేర్ చేయండి, నేను కూడా చూసి ఆనందిస్తాను, సబ్స్క్రైబ్ చేసుకుంటాను. అండ్ యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ బ్లాగ్ అండి. వర్షం కూడా ఏదో పడుతుంది, చినుకులు ఒక 10 నిమిషాలు ఏమో పడినట్టుంది. నేను ఈ పనిలో బిజీ ఉండి నేను అంతగా ధ్యాస పెట్టలేదు. సో మార్నింగ్ అంతా ఎండ ఉంది, ఈవినింగ్ కూడా ఇట్లా వర్షం వస్తుంటే కొంచెం హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి అందరూ. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. See you tomorrow with another Navratri series andi. Ma pallal chudandi etla masti chestunnaru natho. So bye for now. See you soon tomorrow. Bye.